नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़ इक विवरालकु वेल्ते चित्तूरु जिला कुप्पम मुनिसिपल एन्निकल्लो वाईसीपी प्रभंजनं सृष्टिंचिंदी 19 वार्डुल्लो अधिकार वाईसीपी अभ्यर्थुलु कैवसं चेसुकुन्नारु केवलं 6 स्थानाल्लो टीडीपी अभ्यर्थुलु गेलुपोंदारु ई संदर्भंगा चित्तूरु जिला वाईसीपी नेत वासु मात्लाडुतू मंत्री पेद्दिरेड्डि कुप्पंलो पलु अभिवृद्धि कार्यक्रमालु चेयिंचडंतो तम पार्टी अभ्यर्थुलु भारी मेजारिटी साधिंचारनि अन्नारु सीएम जगन प्रवेशपेट्टिन नवरत्नालु ओटर्लनु मरिंत आकट्टुकुन्नायन्नारु ఆయన गौरव मुख्यमंत्री वर्ग वैएस जगनमोहन रेड्डी आध्र्यन संदिरेड्डी नायकत्व पटमें चूसा कुप्पम पट्टण प्रजलु कुप्पम मुनिसिपालिटीनी क्लीन स्वीप चेस्तू वैएसआर कांग्रेस पार्टी अभ्यर्थुल्नि गेलिपिंचिनंदुकु मा आनंदंगा उंदि गौरव माजी मुख्यमंत्री वर्गलु ई कुप्पम पट्टणानिकि वच्चिनप्पुडु रौडीलु वेसुकोनि फ्लेक्सीलु सिंच वेस्तू रौडीलतो अडुगुलु सृष्टिस्तू गवर्नमेंट एंप्लायीलनु कोट्टिस्तू जेट कैटगरी पेट्टुकोनि कूडा बाम्मुलु उन्नायि राळ्ळु उन्नायि अनि चेप्पि పోలీసులు బెదిరించిన చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలు నీకు తగిన విధంగా బుద్ధి చెప్పారు విద్వాంసాలు రెచ్చగొట్టి ప్రజల్ని నానా హింసలు చేస్తూ సామరస్యంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే చంద్రబాబు నాయుడు అనుకో వాళ్ళ సిబ్బంది వాళ్ళ యొక్క నాయకులు ఎక్కడో లేని విధంగా కుప్పం మీరు అరాచకాలు సృష్టించారు ఈరోజు మేమైతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయన కమిషన్తో మెలుతున్నాం ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళాం ప్రతి నవరత్నాలనే తీసుకెళ్ళాం ఆ నవరత్నాలు ఈరోజు మమ్మల్ని గెలిపించాయి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పబ్లిక్ మాకు ఈరోజు ఇంత మెజారిటీ ఇచ్చారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి వంటి నవరత్నాలు పెద్దిరెడ్డి గారి పెద్దిరెడ్డి గారి దీవెనలతో మేము ఈరోజు కుప్పం ప్రజలు చల్లగా ఉన్నారంటే కారణం ఒక పెద్దిరెడ్డి నాయకత్వంలోనే ఇది జరుగుతోంది ఈ రోజు కుప్పం ప్రజలు కూడా చల్లగా ఉన్నారంటే పెద్దిరెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు మీరే చూసారు ఎన్ని అరాచకాలు చేశారో ఇన్ని అరాచకాలు ఎప్పుడు చేశారా మీరు కూడా గమనిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఎక్కడన్నా దొంగ ఓట్లు వేసే కారణం ఎవరు టీడీపీ వాళ్ళే మీ మీ యొక్క మొత్తం ఏమో లీడర్లు బూత్ లో వేసండి కూర్చున్నారు దొంగ ఓట్లు వేసారు లేదా వాళ్ళు తెలియదా వాళ్ళకి వాళ్ళు చెప్పమనండి ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ లో టీడీపీ అభ్యర్థి పోతురాజు సమత 537 ఓట్లతో మెజారిటీలో గెలుపొందారు. పార్టీ అగ్రనేతలు చంద్రబాబు నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 6వ డివిజన్ ప్రజలు తనను నమ్మి గెలిపించినందుకు పోతురాజు సమత ధన్యవాదాలు తెలిపారు. మేడం మళ్ళీ చెప్పండి. నమస్తే అండి, నా పేరు పోతురాజు సమత. 6వ కార్పొరేట్ అభ్యర్థిగా నిలబడ్డాను. ఈ రోజు విజయం సాధించానండి. ఇప్పుడు గతంలో కూడా నేను నిలబడ్డానండి. గతంలో నిలబడినప్పుడు కూడా రమేష్ గాంధీ గారు విజయం సాధించారు. అప్పుడు కూడా అది తక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది. అయినా కానీ ఈసారి కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు సీట్ ఇచ్చి మళ్ళీ నా విజయానికి కృషి చేసిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ గారు, తెలుగుదేశం నాయకులు, తెలుగు యువత, తెలుగు అది 6వ వార్డులోని కార్యకర్తలందరూ కూడా నాకు కృషికి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. తప్పకుండా వాళ్ళందరికీ కృతజ్ఞత భావంతో ఉంటాను. వార్డులోని ప్రతి సమస్యను సాల్వ్ చేస్తాను, ప్రతి వీధికి వెళ్తాను, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తాను. కడప జిల్లా కమలాపురం మున్సిపాలిటీలో వైసీపీ విజయం సాధించడంతో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ పాల్గొన్నారు. దీంతో కమలాపురం వైసీపీ శ్రేణిలో సందడి వాతావరణం నెలకొంది. మున్సిపాలిటీ గురించి సో అవన్నీ కూడా నెరవేర్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కమలాపురం టౌన్ డెవలప్మెంట్ అయితేనేమి, దాని తర్వాత మిగతా సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అన్నీ కూడా సక్రమంగా వారికి అందజేసే కార్యక్రమం చేస్తామన్నమాట. అన్నీ కూడా నెరవేర్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కమలాపురం టౌన్ డెవలప్మెంట్ అయితేనేమి, దాని తర్వాత మిగతా సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అన్నీ కూడా సక్రమంగా వారికి అందజేసే కార్యక్రమం చేస్తామన్నమాట. సో వైసీపీ హావా కొనసాగుతుంది అనుకోవచ్చు. రాష్ట్రంలో జరిగిన 12 మున్సిపాలిటీలు కావచ్చు, ఒక కార్పొరేషన్ కావచ్చు, అన్నింటిలో కూడా వైసీపీ హావా కొనసాగుతుంది అనుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు విజయదిందుబి మోగించిన కార్యక్రమం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డికి ఎదురులేరు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పిన పరిస్థితి అనమాట. సో డెఫినెట్గా ప్రజలందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా, వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరచేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. థ్యాంక్ యూ. అదే కాకుండా మా మా గెలిచిన అభ్యర్థులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఓడిన మా వారు ఉన్న 5 మంది అభ్యర్థులకు కూడా
వారికి సారీ చెప్తూ డెఫినెట్ గా వారికి మంచి భవిష్యత్తు భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను అన్నమాట థాంక్యూ సో ఎన్నికల్లో టీడీపీ కొన్ని ఆరోపణలు చేస్తుంది దొంగోట్లు చేస్తున్నారు సో ఈ యొక్క ఆరోపణలపై మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగోట్లపై నమ్ముకోదు తప్పకుండా ప్రజలే స్వచ్ఛందంగా వేయాలన్న ఉద్దేశంతోటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం కూడా అదే రకంగా భావిస్తాం అన్నమాట వాళ్ళు అట్లా భావిస్తారు దొంగ ఓట్లపైన రిగ్గింగ్లపైన ఇటువంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటారు తప్ప మేము మాకు అటువంటి ఆలోచన రాదు మేము అటువంటి చేయను కూడా చేయం మేము ముందుగానే చెప్పామన్నమాట ఒకవేళ ఈరోజు ఆ ఒకటి రెండు ఓట్లను టిల్ట్ చేయడంలో ఏం పెద్ద ఇదేం కాదనమాట డెఫినెట్గా మేమందరం కూడా పోయి ఏమైనా చేసి ఉండొచ్చు కానీ మేము అట్లా చేయలేనమాట ఎందుకు పోనీ అధికారులే వాళ్ళే న్యాయ నిర్ణేతలు సో వాళ్ళే డెఫినెట్గా మంచి నిర్ణయమే చేసుకొని ఉంటారులే అని చెప్పేసి భావిస్తున్నాం అన్నమాట అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పనిచేయదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం డ్రగ్స్ రాకెట్ ముఠాను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సిపిఎస్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు 50 గ్రాముల ఎండిఎంఏ 45 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఆయన మరో కేసులో ఎండిఎంఏ సీజ్ చేశాం ఇద్దరు వ్యక్తుల నుంచి మనము అబౌట్ 3 గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ రికవర్ చేసి మనం అరెస్ట్ చేయడం జరిగింది ఒక కేస్ వైట్ క్రైమ్ నంబర్ 1039 బాలపూర్ పోలీస్ స్టేషన్లోని వీరిద్దరిని అరెస్ట్ చేసి అబౌట్ 3 గ్రామ్స్ ఎండిఎంఏ మనం అప్పుడు రికవర్ చేసినాము ఇది ఎస్ఓటి బాలపూర్ ఇన్స్పెక్టర్ అండ్ డీసీపీ ఎస్ఓటి సందీప్ గారి ఆధ్వర్యంలోని ఈ కేసెస్ చేసినాము మరి ప్రధానంగా మనకి ఆ విచారణలో భాగంగా కొన్ని లీడ్స్ వస్తే ఆ లీడ్స్ మనము ఫాలోఅప్ చేసి సబ్సీక్వెంట్గా వి హావ్ ఆల్సో అరెస్టెడ్ 3 అదర్ పీపుల్ మనము చూస్తే వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారని మనము దాన్ని లోతుగా విచారణ చేస్తే యాసిన్ ఖాన్ అని మనకి గట్కోపర్కి చెందిన ఒక వ్యక్తి అంటే పెడ్లర్ ఇక్కడికి పంపిస్తున్నాడని మనకి తెలిసింది ఈయన రాహిద్ అలీ అని ఒక ఎలక్ట్రీషియన్ అండ్ గట్కోపర్ నుంచి గట్కోపర్కి చెందిన వ్యక్తి ద్వారా ఇక్కడికి డ్రగ్స్ పెడల్ చేస్తున్నాడని మనకి తెలిసింది డ్రగ్స్ రాకెట్ ముఠాను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సిపిఎస్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు 50 గ్రాముల ఎండిఎంఏ 45 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నామన్నారు మరో కేసులో 5 గ్రాముల ఎండిఎంఏ సీజ్ చేశామన్నారు ఆయన 8 మందిని అరెస్ట్ చేశామని ఆయన వివరించారు ఈ ఏడాది డ్రగ్స్ కేసుల్లో 132 కేసుల్లో 257 మందిని అరెస్ట్ చేశామన్నారు 8 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు ఇల్లీగల్ రిక్రియేషన్ డ్రగ్ ఏదైతే ఉన్నదో అది సీజ్ చేయడం జరిగింది ఇందులోని క్యాష్ అబౌట్ 16,000 మొబైల్ ఫోన్స్ 8 అండ్ 2 4-వీలర్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది టోటల్ అబౌట్ 8 పర్సన్స్ ఆర్ అరెస్టెడ్ ఇందులో ప్రధానంగా మనం చూస్తే మనకి 12వ తారీఖు మనకి మొహమ్మద్ బీ హసన్ కులాని అండ్ రాకేష్ అన్న ఇద్దరు వ్యక్తుల నుంచి మనము అబౌట్ 3 గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ రికవర్ చేసి మనం అరెస్ట్ చేయడం జరిగింది ఒక కేస్ వైట్ క్రైమ్ నంబర్ 1039 బాలపూర్ పోలీస్ స్టేషన్లోని వీరిద్దరిని అరెస్ట్ చేసి అబౌట్ 3 గ్రామ్స్ ఎండిఎంఏ మనం అప్పుడు రికవర్ చేసినాము ఇది ఎస్ఓటి బాలపూర్ ఇన్స్పెక్టర్ అండ్ డీసీపీ ఎస్ఓటి సందీప్ గారి ఆధ్వర్యంలోని ఈ కేసెస్ చేసినాము మరి ప్రధానంగా మనకి ఆ విచారణలో భాగంగా కొన్ని లీడ్స్ వస్తే ఆ లీడ్స్ మనము ఫాలోఅప్ చేసి సబ్సీక్వెంట్గా
we have also arrested three other people. మనము చూస్తే ఈ వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారని మనము దాన్ని లోతుగా విచారణ చేస్తే యాసిన్ ఖాన్ అని మనకి గట్కోపర్కి చెందిన ఒక వ్యక్తి అంటే పెడ్లర్ ఇక్కడికి పంపిస్తున్నాడని మనకి తెలిసింది. ఈయన రాహిద్ అలీ అని ఒక ఎలక్ట్రీషియన్ అండ్ గట్కోపర్ నుంచి గట్కోపర్కి చెందిన వ్యక్తి ద్వారా ఇక్కడికి డ్రగ్స్ పెడల్ చేస్తున్నారని మనకి తెలిసింది. తర్వాత అది ఫర్దర్ లీడ్ మనము తీసుకుంటే అది ఇఫ్తకార్ అహ్మద్ అని నేను క్లాత్ బిజినెస్ చేస్తాడు అక్కడ. ఈయన థానేకి చెందిన మనిషి. ఈయన దగ్గర నుంచి కూడా మనము డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. ఎస్ఓటి మాదాపూర్ అండ్ ఎస్ఓటి మెదక్ జిల్లా శంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని నర్సరీలో వివిధ పనులను జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నర్సరీలను పరిశీలించడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ప్లాంటేషన్ మేనేజర్ శశిరేఖ, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ మంగాదేవి యాదవరావు, ఈజీఎస్ ఏపీ వెంకట సాయి గౌడ్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఈ యొక్క నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ పరిశీలించమని చెప్పడం జరిగింది సార్. దానిలో భాగంగా చిన్నశంకరపేట మండలం గవ్వలపల్లి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ అనేది యాక్టివిటీ చేపట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 469 గ్రామ పంచాయతీ నర్సరీల్లో యాక్టివిటీ స్టార్ట్ అయినాయి. చిన్నశంకరంపేటలో కూడా ఈరోజు స్టార్ట్ అయింది. సో దీనిలో తప్పనిసరిగా కొన్ని సాంకేతిక అంశాలు ఉంటాయి. నర్సరీ రేజింగ్లో మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రేపు వచ్చే మొక్కలు మా నాణ్యతగా ఉండవు, మనకు క్యాజువాలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ అందరూ కూడా తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించుకుంటూ మనల్ని మెజర్మెంట్స్ అన్నీ ఉన్నాయి, దానికి స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి, ఆ ప్రకారం ఖచ్చితంగా నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ చేసినప్పుడు సాయిల్ మిక్చర్ కానీ, బ్యాగ్ సైజ్ కానీ, బెడ్స్ వేయడం కానీ, బెడ్స్ మీద డిస్టెన్స్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా పాటించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఫీల్డ్ సిబ్బందికి, టెక్నికల్ అసిస్టెంట్స్కు, ఈసీకి, ఈపీఓకు సూచనలు ఏంటంటే ఈ పంచాయతీ కార్యదర్శులు అందరికీ కూడా సరైన విధంగా ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్గా వాళ్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా నర్సరీలో మనం ఎంత బాగా సక్సెస్ చేస్తే ఈ సమయంలో మనము ప్లాంటేషన్ రోజున మొక్కలకు మనం ఇబ్బంది పడే అవసరం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి పంచాయతీలో కూడా తక్కువకు తక్కువ 10,000 మొక్కలు, ఎక్కువగా 100,000 మొక్కల వరకు కూడా మనం పెట్టుకోవడానికి ఎన్ఆర్జిఎస్ రాగా సాఫ్ట్వేర్ ఉంది. కాబట్టి 100,000 మొక్కల వరకు కూడా పెంచుకునే అవకాశం ఉంది. పెద్ద పెద్ద గ్రామాల వాళ్ళు 100,000 పెట్టుకోవచ్చు. తక్కువకు తక్కువ 10,000 మొక్కలు మనం పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు ఈ దిశలో ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ, ఎన్నికల నోడల్ అధికారి గాన్యకు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర కామేష్ విరతి పత్రం ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ప్రభుత్వ వైద్యాధికారుల సమావేశంలో పాల్గొనడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో కూర్చొని సూపరింటెండెంట్ కార్యాలయంలో కూర్చొని సమీక్ష సమావేశం నిర్వహించడం, అదేవిధంగా వైద్యాధికారులకు డిసెంబర్ నాటికల్లా ఈ యొక్క మెడికల్ కాలేజీని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం ఏదైతుందో అది ఖచ్చితంగా ఎన్నికల ఉల్లంఘనకి దిగే వస్తుంది. దాని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మేము కలెక్టర్ కార్యాలయ ఏవో గారు, అదేవిధంగా నోడల్ ఆఫీసర్ అయిన గణ్య గారికి విరతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే తెలియజలుచుకున్న ఇదే శాసన సభ్యులు గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా ఎలక్షన్ సమయం, ప్రచార సమయం ముగిసినప్పుడు కూడా ఏదైతే ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది, దాన్ని కూడా మేము నిరసించి ఆ రోజున కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నాం. ఇక్కడున్న నేను అధికారులకు ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఏంటంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇక్కడున్న కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా వైద్య అధికారులు పాల్గొనడం, కొంతమంది డాక్టర్లకి సన్మానాలు చేయడం ఖచ్చితంగా ఇది ఎలక్షన్ నిబంధనలకు ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి తక్షణమే దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. మేము దానికి సంబంధించిన పేపర్ కట్టింగ్స్తో సహా ఈ రోజున కంప్లీట్ చేయడం జరిగింది. ప్రముఖ దిగ్గజ పత్రికలు వచ్చిన పేపర్ కట్టింగ్స్తో సహా ఈ రోజున కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇద్దరితో వదిలిపెట్టలేదు. దీన్ని
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దృష్టికి, అదే విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి కూడా. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బాల్య వివాహాల అవగాహన సదస్సును చైల్డ్ లైన్ అధికారులు నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో జరిగిన ఈ సదస్సులో వారు మాట్లాడారు. 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే ఆడపిల్లలకు, 21 సంవత్సరాలు దాటిన తర్వాత మగపిల్లలకు పెళ్లిళ్లు చేయాలని సూచించారు. లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు మీ దృష్టికి వస్తే సమాచారం అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్, సీఐ సదన్ కుమార్, ఎస్ఐ రామారావు, తహసీల్దార్ నాగరాజు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉండగానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. విద్యా శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ అదేవిధంగా కలిగించిన అందేలా చూస్తాను. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బాల్య వివాహాల అవగాహన సదస్సును చైల్డ్ లైన్ అధికారులు నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో జరిగిన ఈ సదస్సులో వారు మాట్లాడారు. 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే ఆడపిల్లలకు, 21 సంవత్సరాలు దాటిన తర్వాత మగపిల్లలకు పెళ్లిళ్లు చేయాలని సూచించారు. లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు మీ దృష్టికి వస్తే సమాచారం అందించారన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎస్సీపీ గొల్ల రమేష్, సీఐ సదన్ కుమార్, ఎస్ఐ రామారావు, తహసీల్దార్ నాగరాజు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నరసింహస్వామి, ఐసీడీఎస్ సిడిపిఓ శ్రీదేవి, చైల్డ్ లైన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అపకారం తలపెట్టిన, కలిగించిన అభ్యంతరం చెప్తాను, వ్యతిరేకిస్తాను. నేను బాలలకి ఎవరైనా కీడు తలపెట్టిన వారికి వ్యతిరేకంగా మాట్లాడతాను. నేను పిల్లల పట్ల గౌరవము, మర్యాద, ప్రేమ పూర్వకముగా వివరిస్తాను. నేను నిజమైన చేళ్ళు లేని దోస్తీగా ఉండగలనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. విద్యా శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, అదేవిధంగా ఆరోగ్య శాఖ కానీ ఎవరు చెప్పినా కూడా వాళ్ళు ఎందు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. అయితే ఏంటంటే ఇటువంటి కార్యక్రమాల్లో చాలామంది ఏంటంటే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్య చనిపోతారని కానీ వాళ్ళు పెళ్లి చూడాలని చిన్న వయసులో చేసేసి చూడాలని చెప్పి పెళ్లి చేసి పిల్లలు పుట్టంగానే పెళ్లి చేస్తే ఒక పని అయిపోయిందనే తలంపులు ఉంటారు చాలామంది తల్లిదండ్రులు. అది మంచిది కాదు. మనము పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలను కన్న తర్వాత మరి వాళ్ళకి మినిమం బేసిక్ విద్య సదుపాయాలని కల్పించి అదేవిధంగా వయోజకులు అయ్యేంత వరకు కూడా వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళని సమాజంలో ప్రయోజకులుగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరో కూడా ఏదో సందర్భంలో ఈ చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి సంఘటనలు చూసే ఉంటారు. 18 ఏళ్ళకి 17 ఏళ్ళకి పెళ్లి చేస్తారు, 25 ఏళ్ళకి భర్త చచ్చిపోతాడు, 26 ఏళ్ళకి ఆమె విడో అయిపోతుంది. అది ఎంత ఇబ్బందికరమైన విషయం అండి. ఒక వ్యక్తి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఆడపిల్లకి మినిమం 18 సంవత్సరాలు కావాలని, అదేవిధంగా మగ వ్యక్తికి 21 సంవత్సరాలు కావాలని చెప్పి మన చట్టాలు చెప్తున్నాయి. మరి ఈ చట్టాలు రాసిన వాళ్ళు ఎవరు? మంచిగా చదువుకున్న వాళ్ళు కాబట్టి, అన్ని అవగాహన కలవాళ్ళు కాబట్టి, అన్ని పరిశోధన చేసి అమ్మాయికి మినిమం 18 సంవత్సరాలు ఉండాలని చెప్పి నిర్ణయించారు. మరి అంత నిష్ణాతులు, అంత పెద్దవాళ్ళు నిర్ణయించినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురంలో కోనేరు వద్ద శ్రీ లక్ష్మీ జనకేశ్వర స్వామి తెపోత్సవం జలకళ నడుమ విశేషంగా వ్యవహరించారు. వంశ పారంపర్య ఉభయదాత డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలు నిర్వహించారు. ఈ తెపోత్సవాన్ని ఎమ్మెల్యే కుందూరు నాగార్జునారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ప్రకాశం జిల్లా కొండేపిలో అయ్యప్ప స్వామి 2వ వార్షికోత్సవం సందర్భంగా మెట్ల పూజ చేశారు. మండలంలోని 2000 అయ్యప్ప భక్తులు పూజలో పాల్గొన్నారు. అయ్యప్ప భజనలు నామస్మరణతో భక్తులు పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు భవానీస్వాములు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కలగల గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం గురువారం జరగనుంది. మరుట్ల కూడేరు మండలం గ్రామస్తులు 10 లక్షల విరాళంగా ఇచ్చారని నిర్వాహకులు తెలిపారు. ఆలయ నిర్మాణానికి 20 లక్షల దాకా వ్యయం చేయడమైందన్నారు. ఈ ప్రతిష్ఠా మహోత్సవంకు అయ్యప్ప స్వామి మాల ధరించిన వారితో పాటు భక్తులు పాల్గొనాల్సిందిగా కోరారు. గ్రామంలో అయ్యప్పలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి గుడి నిర్మించాలని అందరూ మాట్లాడుకున్నాం. దాదాపు ఇక్కడ కలగల గ్రామంలో అయ్యప్ప స్వామిలో 10 సంవత్సరాల నుండి అయ్యప్ప పాత్ర వేస్తున్నాము. కాబట్టి మేము నరసింహస్వామి ఆంజనేయ స్వామి గుడిలో కొన్నాళ్ళు పూజ చేసుకున్నాము. మళ్ళీ నరసింహస్వామి గుడిలో కొన్నాళ్ళు పూజ చేసుకున్నాము. నెక్స్ట్ మనం అంతా ఒక గుడి నిర్మించుకోవాలనుకుని గ్రామ పెద్దలు అయ్యప్ప స్వామి భక్తాదులు అందరూ కలిసి చర్చించుకొని గుడి ప్రతిష్ఠ చేయడానికి జరిగినది ఈ సంవత్సరం. కాబట్టి మాకు దాదాపు కలగల గ్రామంలో ఒక 8 లక్షల వరకు చందా అయినది ఊర్లో గ్రామము అయ్యప్ప స్వామి భక్తులు అంతా కలుసుకొని. అప్పుడు మళ్ళీ మనం తెలిసిన మన చుట్టుపక్కల గ్రామాల్లో 24 పల్లెల్లో తిరిగినా ఆడ మాకు దాదాపు ఒక 5-6 లక్షల వరకు వచ్చినది మన కుండేరు మండలంలోనే. మళ్ళీ నెక్స్ట్ మాకు తెలిసిన స్వాములు ఇక అనంతపురం మన ఈ మన ప్రజానాయకుల దగ్గరికి ఎక్కడెక్కడ పోయినా చందాలు మనకి అయ్యప్ప స్వామికి ప్రతి ఒక్క సాట అడిగిన సాటల్లా లేదనుకోకుండా అయ్యప్ప భక్తాదిలో తోచినంత బలహీన ఆయనకి దేవునికి ఇష్టమైనంత శక్తితో సమకూర్చినారు అయ్యప్ప స్వామికి చందాలు. అందువలన మేము ఈరోజు 8 నెలల్లోనే ప్రతిష్ఠ చేసి 8 నెలల్లోనే గుడి అంతా అయిపోయి అయ్యప్ప స్వామి విగ్రహం అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కానీ ఆవిష్కారం మేము 8 నెలల్లో తయారు చేసుకున్నామంటే మాకంతా అయ్యప్ప స్వామి మహత్యంతోనే మేము ఇంత ముందుకు వెళ్ళినామని అయ్యప్ప స్వామిని పాదవందనములుగా చేసుకుంటున్నాం. మేము 4వ తేదీ సాయంకాలం 6 గంటల నుంచి ఊరేగింపుంటుంది అయ్యప్ప స్వామి విగ్రహము. 25వ తేదీ 9 గంటలకు ప్రతిష్ఠుంది. 29వ తేదీ ధ్వజస్తంభం ప్రతిష్ట ఉంది. కానీ మన జిల్లా లెవెల్లో అయ్యప్ప స్వామి భక్తాదులందరూ గురుస్వాములు ఎక్కడున్నా మన కలగల గ్రామంలో కుడేరు మండలము కలగల గ్రామము అనంతరం జిల్లాలో వచ్చి మా అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠ చేసి అందరూ పోవాలని అయ్యప్పలందరినీ కోరుచున్నాము. స్వామి ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలు పరిష్కరించాలని సిహెచ్యు మండల కరీనార్ కొల్లి సామమూర్తి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం కొమరాడ మండలంలో ధర్నా చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 16,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారని 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ వీరికి ఉద్యోగ భద్రత లేకపోవడం దురదృష్టకరమన్నారు ఆయన. 18,000 రూపాయల జీతం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీఓ వి బాలకృష్ణకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం నాయకులు చంద్రారావు గంగరాజు పలువురు పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు మన రాష్ట్రంలో 16,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు గడిచిన 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళు పనిచేసిన కాలానికి గాను మన రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. కానీ ఫీల్డ్ అసిస్టెంట్కి ఈరోజు ఉద్యోగ భద్రత లేదు. రాజకీయ వేధింపులు, ఎవరైతే కొత్త గెలిచారో కొత్త గెలిచినప్పుడు అనేక హింసలు పెట్టి వాళ్ళకు అనుకున్న ఉంచడం మిగతా వాళ్ళు తీసే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, కొత్తగా సెల్ ఫోన్లు ఇవ్వాలని, అలాగే మండలాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు టీఏటీఏలు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్ డిగ్రీ ఇంటర్మీడియట్ ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రొమోషన్గా టీఏ, అలాగే కంప్యూటర్ ఆపరేటరు, అలాగే ఈసీ, అలాగే ఏపీఓ కూడా
एपीओ गार प्रमोशन आदि डिमेंड वीटनों मेडिकल मेडिकल बिल्लू इवाल डिमेंड राष्ट्र प्रभुत्म बिल अन्नी विधाल आदि इक धर्ना कार्यक्रम जरूर दी संबंधी यह विषय मन विजयनगर जिला कलेक्टर गारे उद्देश्य तो यह ने इवे मूडो तेदीन चलो विजयनगर निर्वहिस्बे वील अंदर वे निरसन जिला कलेक्टर कार्यलय में जो निरसन कार्यक्रम के अंदर रावाल अदे विधाजु निरसन धर्ना अन इकड एपीओ बालकृष्ण गारी पल समस्या विन पत्र जो समस्या परकर चयते राबो कल में सीआईटी आध्र्यो जातीय उपाधामी फील संघ आध्यन आंदोलन सदर्भंगे ना पेर को सामूर्ति सीआईटी मंडल नायक सुभा मिनरल्स प्राइवेट संस्थ एर्पट्टु विजयनगर जिला कलेक्टर सूर्य कुमारी प्रजाभिप्राय सेकरण एर्पट्टु रामभद्रापुर मंडलम अरिकतोट रेवेन्यू परिधि क्वार्ट्ज त्रवकम की ग्रामस्थुलु अंगीकरिंचारु అరికి తోట వాళ్ళకి అబ్జెక్షన్ లేదు వేరే ఊరి వాళ్ళకి అబ్జెక్షన్ ఉంది అండర్స్టూడ్ అండర్స్టూడ్ క్రాస్ చేసి చెప్తా అరికి తోట వాళ్ళకి అబ్జెక్షన్ ఉంది అన్న వాళ్ళు రండి ఒక నిమిషం అరికి తోట వాళ్ళకి అబ్జెక్షన్ ఉంది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా वर्षा पड़वेमो अयम अद मूड पं पटल अंपैक्ट उ मैनिंग मैनिंग पेपर लकर्स फ्लागिंग से फ्लागिंग से जंडल पार కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో బారులతీశారు మణికంఠుడి దర్శనం కోసం వేల మంది క్యూలైన్లలో వేచి ఉన్నారు ప్రతి ఏడాది మండల పూజ మకర విలక్కు ఉత్సవాల కోసం ఆలయ క్షేత్రాన్ని రెండు నెలల పాటు తెరిచి ఉంచుతారు 41 రోజులు మండల పూజల కోసం ఈ నెల 15 ఆలయాన్ని తెరిచారు డిసెంబర్ 26న మండల పూజ ఉత్సవం ముగుస్తుంది ఆ రోజు ఆలయాన్ని మూసివేసి మకర జ్యోతి ఉత్సవం కోసం డిసెంబర్ 30న తిరిగి తెరుస్తారు జనవరి 14న భక్తులకు మకర జ్యోతి దర్శన భాగ్యం కలుగుతుంది జనవరి 20న ఆలయాన్ని మళ్ళీ మూసివేస్తారు కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆలయ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు 72 గంటల లోపు చేయించిన ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు అదే విధంగా రోజుకు 30,000 మంది మాత్రమే దర్శనానికి వెళ్ళేలా పరిమితులు విధించారు
తాండవ షుగర్స్ రైతులకు సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించాలని విశాఖ జిల్లా పాయకరపేట రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. తాండవ షుగర్స్ రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఫ్యాక్టరీని అమ్మే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. తీసుకొస్తుంది కానీ మరి మంచుదార మనం వాడమా? మంచుదార మనం మంచుదార ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అది ఎన్టీ రామారావు ఉన్నంత కాలం ఆ ప్రోత్సాహం కొనసాగింది. చంద్రబాబు నాయుడు కాలంలో ఆ ప్రోత్సాహం ఎక్కేశారు. అది ఈ రోజు కూడా పునరుద్ధరించలేదు. రాజశేఖర రెడ్డి గారు పునరుద్ధరించలేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఆయన పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు అనేక రాష్ట్రాలు, ఈరోజు తమిళనాడు కానీ పంజాబ్ కానీ అనేక రాష్ట్రాలు ప్రోత్సాహం ఇస్తున్నాయి. 400 ఇస్తున్నాయి, 600 ఇస్తున్నాయి. ఈ 2,900 అనయం కల్పిస్తున్నాయి. అలాగే కొన్ని ఫ్యాక్టరీలు చెరుకు విత్తనం పిరిగిస్తున్నాయి, ఎరువులు పురుగు మందులు పిరిగిస్తున్నాయి, అనేక పోషకాల రూపంలో ఇస్తున్నాయి. ఎకరాకు 10,000 రూపాయల పైన పోషకాలు ఇస్తున్నాయి. అలాగే కొన్ని బ్యాటరీ కటింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పూర్తిగా వాళ్ళు చెల్లిస్తున్నారు. వాళ్ళు రైతుకి బాధ్యత లేదు, వాళ్లే కటింగ్ చేసుకుంటారు, వాళ్లే తయారు చేసుకుంటారు, పెంచుకుంటారు. ఈరోజు కటింగ్ ట్రాన్స్పోర్ట్కే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఉమ్మక్కయ్యి రైతుల్ని, రైతాంగాన్ని, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రణాళికలో భాగంగానే ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీల్ని మూసేయటానికి, రైతుల్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా సగభాగం పైన షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా మూతబడినాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ తాండవ షుగర్స్ను కూడా మూసేయటానికి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసే ఉంటారు, 2-3 రోజుల క్రితమే మనం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలో కూడా ఇదే పద్ధతి ఏర్పడితే దాన్ని ప్రజలు, రైతులు, ప్రజానీకమంతా కూడా పోరాడి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క, అదే అలాగే యాజమాన్యం యొక్క మెడలు ఉంచేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా ఒక స్టెప్ దిగొచ్చారు. తొందరలోనే దాని మీద ప్రకటన కూడా వెలువడింది. రైతులు షుగర్ వాడుతున్నాం, వాడేదాన్ని ఇతర దేశాల నుంచి. ఈరోజు కామారెడ్డి జిల్లా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఎంపీటీసీల మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ స్థానాలతో 2 స్థానాలు కేటాయించారని ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సాగర్ డిమాండ్ చేశారు. ఎంపీటీసీకి గౌరవ వేతనం నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు హజీ నాయక్, మాజీ ఎంపీటీసీ ఫతీ యుద్దీన్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరయ్య తదితరులు పాల్గొన్నారు. మరియు కెమెరామెన్లు, సోదరి సోదరులకు, మరి గౌరవ ఎంపీటీసీలు అండ్ జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎస్ఎంపీపీలకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. 13, 11, 21 నాడు సోమాజిగూడ హైదరాబాద్లో మా రాష్ట్ర వర్యులు అయినటువంటి గడిల కుమార్ గౌడ్ అధ్యక్షత స్థానంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి 36 డిమాండ్లు కోరడం జరిగింది. ఆ 36 డిమాండ్లో 73వ జీవోపకారం ఒకటి, అందులో ముఖ్యమైనటువంటి 36వ దాంట్లో భాగంలో ఈరోజు ఎంపీటీసీలకు జరుగుతున్నటువంటి సమస్యలపై అందులో ముఖ్యమైనటువంటి 6 డిమాండ్లు కూడా ఉంది. ప్రతి ఎంపీటీసీకి సంవత్సరానికి 20 లక్షలు చొప్పున బడ్జెట్లో కేటాయించాలి. 2వది ఒక గ్రామ పంచాయతీలో ఒక ఎంపీటీసీకి సీటు, అదొక ఛాంబర్ సపరేట్గా కేటాయించాలి. 3వది గౌరవ వేతనం అనేటువంటిది ఒక ఎంపీడీసీ కాబట్టి ఆయనకు 15,000 రూపాయలు చొప్పున చెల్లించాలి ఎవ్రీ మంత్. 4వది ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో మాకు కేంద్రంలో, రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ దాటి బడ్జెట్లో మాకు మండల ప్రజా పరిషత్లో అందు కూడా ప్రింట్ కోసము 20 లక్షల రూపాయలు సంవత్సరానికి బడ్జెట్లో 1,200 కోట్లు సంవత్సరం పెట్టాలి. అదొకటి డిమాండ్. 2వది గౌరవ వేతనం నెలకు ఒక ఎంపీటీసీకి 15,000 రూపాయలు, అది కూడా మా ప్రధాన అంశమే. అది కూడా మేము గవర్నమెంట్కు నివేదిస్తాం, కోరుచున్నాము. ఇది కూడా మా దయంచి మాకు ఎంపీటీసీలకు దాన్ని తక్షణమే దాన్ని ఆమోదించాలని మేము కోరుచున్నాము. దాని ఇంకోటి 3వది మన ఉన్నత పాఠశాలలో మనకు 15 జనవరికి జెండా ఎగరడానికి అదొక మాకు అవకాశం ఇవ్వాలని ఎంపీటీసీకి. మేరకు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరియు కెమెరామెన్లు ఇవి బులెటిన్ అప్డేట్స్ కి పోచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.